ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరట మీకు నేను చెల్లిస్తున్నాను. మరి ప్రతి వ్యక్తి మంచిగా బ్రతకాలి అని అనుకుంటాడు, ప్రతి వ్యక్తి మంచిగా జీవించాలి అనుకుంటాడు. బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. గోరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అయితే ఏం చేయాలో చెబుతున్నాడు. ఎవరైనా మంచిగా బ్రతకాలనుకుంటున్నారా? ఎవరైనా ఏంటండి, ప్రతి ఒక్కరు అనుకుంటారు మంచిగా బ్రతకాలి, ఒక్కరికి నేను అప్పు ఎగరగొట్టకుండా, ఒకరు నా ఇంటికి అప్పు కోసం ఇంటికి రాకుండా కష్టపడి డబ్బులు సంపాదించి అప్పులన్నీ కట్టేసి ఒకరికి అప్పు లేకుండా నేను సంతోషంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. మరి కొంతమంది ఉన్నారులేండి, అంటే అప్పులు చేసి, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, అప్పులు ఎగరగొట్టి సొసైటీలో బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మాట పోగొట్టుకొని అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వారు కూడా చాలామంది లేకుండా అయితే లేరు, ఉన్నారు. కానీ ఎవరు మంచిగా బ్రతకాలనుకుంటున్నాడో మంచి ఆలోచన చేస్తాడు. మంచి ఆలోచన చేసి ఒకరికి అప్పు లేకుండా నేను బాగా బ్రతకాలి అని మంచిగా ఆలోచన చేస్తాడు. కుటుంబంలో భార్యతో, భర్తతో, పిల్లలతో, నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, మేమందరం సమాధానంగా ఉండాలి. ప్రతి ఫ్యామిలీ కోరుకునేది ఏంటంటే మా భార్య, పిల్లలు, కుటుంబం సంతోషంగా ఉండాలి, మంచిగా మా ఫ్యామిలీ బ్రతకాలి, మేము బ్రతుకుతూ నలుగురిని మేము బ్రతికించాలి, మేము బాగుపడుతూ నలుగురిని బాగుపడే విధంగా మా కుటుంబం సహకారంగా ఉండాలి అని ప్రతి వ్యక్తి ఆశిస్తున్నాడు. ఇంకా చాలామంది మంచి పేరు సంపాదించుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా నేను మంచి బిడ్డను నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా మంచి వస్త్రాలు నేను కట్టుకోవాలి, ఒకరితో మాట పడకుండా మంచిగా బ్రతకాలని ప్రతి వ్యక్తి అనుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. చాలామంది చదువుకునే స్టూడెంట్స్ అయితే కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి మా నాన్న పేరు నేను నిలబెట్టాలి, నా తల్లి పాచి పని చేసి, నా తల్లి ఇళ్లలో ఇంటి పని చేస్తూ నన్ను చదివిస్తుంది, నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించి నేను మంచి స్థితిలోనికి వెళ్ళి నా తల్లిని మంచిగా చూసుకోవాలి, నా తల్లితో నేను మంచిగా ఉండాలి, నా తల్లి ఇన్నాళ్ళు పడిన కష్టము ఇక పడకుండా నా తల్లి యొక్క బాధ్యతలను నా భుజాల మీద మోసుకుంటూ నా తల్లి వృద్ధాప్య వయసులో నా తల్లిని నేను పోషించాలి. ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల పట్ల మంచిగా నా తల్లిని నేను పోషించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. వ్యాపారం చేసేవారు 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నారు. ఉద్యోగాలు చేసేవారు మరి ఇంకా ఓవర్ టైం డ్యూటీలు చేసి 4 డబ్బులు సంపాదించి నా బిడ్డను ఒక మంచి ఇంటి దాన్ని చేయాలి, నా కొడుకును ఒక మంచి ప్రయోజకుని చేయాలి, నా కుటుంబం అంతా కూడా శాంతి సమాధానాలతో ఉండాలి. ఇంకా చాలామంది చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి ఉంటారు. త్రాగుడు, పేకాట, మట్క, జూదం, వ్యభిచారం, ఇటువంటి త్రాగుడు కూడా అలవాటు పడిపోయి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఎన్నాళ్ళు ఇలా తాగుకుంటూ నేను బ్రతకాలి, ఎన్నాళ్ళు నా భార్యతో నేను అనిపించుకోవాలి, ఎన్నాళ్ళు నా పిల్లల దగ్గర నా పిల్లలు నేను తాగి వస్తుంటే నా పిల్లలు మరి నన్ను నీచంగా చూస్తున్నారు, ఎన్ని రోజులు ఈ నీచమైన బ్రతుకు, వద్దు ఈ త్రాగు నేను పూర్తిగా మానుకొని మంచి బ్రతుకు బ్రతకాలి, యేసు ప్రభుని నమ్ముకొని మంచిగా నేను జీవించాలి, త్రాగుడొద్దు నేను త్రాగుడు మానుకోవాలి, ఈ పేకాటలు మానుకోవాలి, ఈ మట్క జూదం మానేయాలి, ఈ వ్యభిచారం మానేయాలి, నేను మంచిగా బ్రతకాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, తెల్లని బట్టలు కట్టుకొని మంచి మనసుతో దేవుని సన్నిధానానికి వెళ్ళి వాక్యాలు విని ఆ వాక్య ప్రకారం బ్రతకాలి అని అనుకుంటున్నాడు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఏ వ్యక్తి అయినా మంచిగా బ్రతకాలనుకుంటున్నాడా, ఎవడైనా మంచిగా బ్రతక గోరాలనుకుంటున్నాడా, అయితే మీరు చేయాల్సినటువంటి 3 పనులు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పినటువంటి మాటలు ఒకవేళ మీరు అనుకుంటూ, కొంతమంది ఇలా అనుకుని చేయలేకపోతుంటారు. ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలి అని అనుకుని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు దుష్ట శక్తి అడ్డుపడుతుంది. ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి
ఈ అపవాది అయిన సాతాను ఆ వ్యక్తిని మంచిగా బ్రతకాలి, భార్యతో సమాధానంగా ఉండాలి, తాగకుండా, పేకాటాడకుండా, వ్యభిచారం చేయకుండా, పాపం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా మంచిగా బ్రతకాలనుకుంటున్న టైంలో, మంచి నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో ఆ వ్యక్తిని మంచి దారిలోనికి నడవనివ్వకుండా ఈ లోకాన్ని పాడు చేస్తున్నా, ఈ లోకాన్ని గజగజ వణికిస్తున్నా, మనుషులను పాపంలో పడగొడుతున్న దుష్ట శక్తి, దుష్ట ఆత్మ మనుషులను మంచిగా బ్రతకనివ్వకుండా మరి మనుషులను పాపములోనికి నెట్టేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలామంది తెలియక నేను ఎందుకన్నా తాగుడు మానుకోవాలనుకున్నాను కానీ మానుకోలేకపోతున్నాను, నేను ఎందుకన్నా మంచిగా బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను, కారణం ఏంటో నాకు తెలియదన్నా, నా కోసం ప్రార్థన చేయని నా దగ్గరికి ఎంతోమంది వందల మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు బిడ్డలారా. నేను కూడా ఒకప్పుడు మంచిగా బ్రతకాలనుకున్నాను కానీ బ్రతకలేకపోయాను, సిగరెట్లకు, చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయాను, వాటి నుండి విడుదల పొందలేక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్త నేను విన్నాను, యేసు ప్రభు బైబిల్లో రాసినటువంటి లేఖనాలు నేను చదివాను, అప్పుడే నేను మంచిగా బ్రతకగలుగుతున్నాను. మంచిగా నేను బ్రతకడమే కాకుండా మరి ఎంతోమంది చెబుతున్న మాటల వలన ఎంతోమంది జీవితాలు మార్చుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎంతోమంది త్రాగుడుకు బానిసలైపోయిన వారు మారిపోతున్నారు, ఎన్నో వ్యక్తుల హృదయాలు కూడా చెబుతున్న మాటలను బట్టి వారి హృదయాలను కూడా దేవుడు మార్చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మంచిగా బ్రతకాలి అని అనుకున్నట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 12వ వచనంలో, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలని ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు చేయాల్సిన పని ఏంటంటే, చెడు మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. చెడ్డ మాటలు పలకకూడదంట. చాలామంది దేవుణ్ణి నమ్ముకొని కొంతమంది, నమ్ముకోకుండా మరికొంతమంది భర్తను చెడ్డగా మాట్లాడుతుంటారు, మరి భర్తను గౌరవించకుండా మరి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. వాడా, పనికిమాలిన వాడా, తాగుబోతోడా, నా భర్తనా అంటూ తన భర్తను చెడ్డగా మాట్లాడేవాళ్ళు స్త్రీలు. అదేవిధంగా చాలామంది పురుషులు కూడా తన భార్యను ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ తన భార్యను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చెడ్డగా మాట్లాడుతుంటారు. పిల్లలు కూడా తల్లిని కూడా తిడుతుంటారు కొంతమంది కుమారులు, తండ్రిని కూడా తిడుతుంటారు కొంతమంది బిడ్డలు. మరి వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా పతనమైపోతున్నాయో తెలుసా? నీ నోరు పెద్దలను గౌరవించకుండా, పెద్దల పట్ల గౌరవ అభిమానాలను ఉంచుకోకుండా, నీ నోరు ఉంది కదా అని చెప్పేసి పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు నీ నోరు వాడుతున్నావు, పెద్దలను కూడా తిడుతున్నావు, భార్యను దూషిస్తున్నావు, భర్తను తిడుతున్నావు, పిల్లలను తిడుతున్నావు, తల్లిదండ్రులను తిడుతున్నావు, అందుకే నీవు మంచి దినాలను, మంచి బ్రతుకును జీవించలేకపోతున్నావని బైబిల్ చెబుతుంది. నీ నోరు జాగ్రత్త. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో పౌలు అంటున్నాడు, దుర్భాష మీ నోటికి రానీయకుడి. ఏ భాష? దుర్భాష అంటే చెడ్డ భాష, చెడ్డ మాటలు మీ నోటికి రానియద్దు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటుంది, మీరు భూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, చేష్టలైనను మీరు చేయొద్దు. చాలామంది డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, పోకిరి మాటలు మాట్లాడుతుంటారు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు కూడా ఈ భూమి మీద మంచి బ్రతుకును బ్రతకలేడు. నలుగురిని ఎగతాళి చేసుకుంటూ పోకిరి మాటలు మాట్లాడుతూ బూతు మాటలు మాట్లాడే ఏ ఒక్కరు కూడా, బైబిల్ చెబుతుంది, బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది, బూతులు మాట్లాడేవారు, పోకిరి మాటలు మాట్లాడేవారు, దుర్భాష మాట్లాడేవారు ఈ భూమి మీద మంచి జీవితాన్ని జీవించలేరు, మంచిగా బ్రతకలేరు అని బైబిల్ చెబుతుంది. మాటలు జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త తన దారిన తాను వెళ్తుంటే కొంతమంది బాలురు ఏమన్నారంటే, ఏలియాను, ఏలియాకు బహుశా వెంట్రుకలు తక్కువ ఉన్నాయేమో, ఏలియా బోడివాడేమో, బాలురందరూ కూడా చిన్నపిల్లలు ఏం చేశారంటే, బోడివాడా, బోడివాడా, ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఏలియాను ఆ మాటలు మాట్లాడారు. అప్పుడు ఏలియాకు, ప్రవక్తకు కోపం వచ్చింది. ఆ బిడ్డలు అలా మాట్లాడరు కాబట్టే ప్రవక్తకు కోపం వచ్చి వారిని శపించాడు, వారి మీద కోపంతో మాట్లాడాడు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో ఉందండి,
తాను అలా కోపగించుకొని మాట్లాడిన మాటను బట్టి వెంటనే ఆ శాపం ఆ పిల్లల మీదకి వచ్చి ఒక ఎలుగుబంటి వచ్చేసి 42 మంది బాలుర్ని చీల్చి అక్కడే చంపేసింది. 42 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులు ఎవరో తెలుసా? ఆ చిన్నపిల్లలు అలా మాట్లాడడం. ఆ చిన్నపిల్లలు అలా మాట్లాడడానికి కారకులు ఎవరో తెలుసా? దేవుని వాక్యంతో పెంచని తన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు మరిచిపోయి, తల్లిదండ్రులు తమ బాధ్యతలు మరిచిపోయి, పిల్లలను ఎలా పెంచాలో, పెద్దలను ఎలా పిలవాలో, ప్రవక్తలతో ఎలా మాట్లాడాలో ఈ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించలేదు కాబట్టి ఆ పిల్లలు బోడివాడ బోడివాడని ప్రవక్తను అలా తిట్టడం, అలా మాట్లాడటం, ఆ ప్రవక్త కోపగించుకోవటం, ఆ శాపం ఆ పిల్లల మీదకి వచ్చే 42 మంది బాలురును చీల్చి చండాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నోరు జాగ్రత్త. మీరు మంచిగా బ్రతకాలనుకున్నారా? మీ నోరు జాగ్రత్త. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ నాలుక జాగ్రత్త. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పోకిరి మాటలు కానీ దుర్భాష కానీ మరి నీ నోటికి ఏది కూడా రాకూడదని బైబిల్లో స్పష్టంగా చెబుతుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చూడండి. అదేవిధంగా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ముందుగా సామెతల గ్రంథం 21, 23వ వచనాన్ని చూద్దాం. నోటి నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అందుకే నోటి నాలుకను భద్రం చేసుకోవాలి. ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్తగా మన నోరును అదుపులో పెట్టుకోవాలని బైబిల్లో వాక్యం చెబుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, మీ మాట ఎలా ఉండాలి తెలుసా? కృపాసహితంగా. పప్పులో ఉప్పు వేస్తే పప్పు ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు మరి కృపాసహితంగా, మీ సంభాషణ మరి ఎదుటివానికి మేలు కలిగే విధంగా, వినువానికి మేలు కలిగే విధంగా నీ సంభాషణ రుచిగా ఉండాలి. నీ నోట్లో నుండి వచ్చే మాట చాలా రుచిగా ఉండాలి. నీ నోట్లో నుండి వచ్చే మాట ఎదుటి వ్యక్తిని మార్చాలి, ఎదుటి వ్యక్తిని మంచి మార్గంలోనికి నడిపించాలి, ఎదుటి వ్యక్తి సంతోషపడే విధంగా నువ్వు మాట్లాడాలి. కాబట్టి దయచేసి ఎవడైనా మంచిగా బ్రతక కోరాలనుకుంటే చెడ్డ మాటలు పలకకుండా నోటిని జాగ్రత్త. తర్వాత రండి, 34వ కీర్తన 12వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, రెండవది కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏ మాటలు అంట? కపటపు మాటలు. కపటం అంటే హృదయము లోపల ఒకటి పెట్టుకుని పెదవులతో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి కపట స్వభావాన్ని, కపటపు హృదయాన్ని తీసేయాలి. కపటం ఉండకూడదు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడని బైబిల్ చెబుతుంది. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. ఓపెన్గా నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావా, చెప్పేయాలి. మరి చాలామంది పెదవులతో ప్రేమగా మాట్లాడుతుంటారు, లోపల మాత్రం ఆక్రోషం పెట్టుకుని ఉంటారు, లోపల మాత్రం పగ పెంచుకొని ఉంటారు, లోపల మాత్రం ద్వేషాన్ని మన మీద పెంచుకొని ఉంటారు. అలాంటి కపట హృదయం గనక నువ్వు ఉంటే ఈ భూమి మీద నువ్వు మంచిగా బ్రతకలేవు. కాబట్టి కపట హృదయాన్ని వదిలిపెట్టండి, మంచి హృదయాన్ని మీరు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవది చూడండి, కీడు చేయుట మాని మేలు చేయాలి, సమాధానాన్ని వెదికి వెంటాడాలి. అప్పుడు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది ఏమంటున్నాడంటే ఎవరికి కీడు చేయకూడదు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది. యాకోబు రాసిన 4వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చెబుతుంది. మరి ఇవన్నీ కూడా లేఖనాలు చెబుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, యోహాన్ రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, ఈ వచనాలన్నీ కూడా మీరు బైబిల్ను ధ్యానించినట్లయితే అక్కడ చెబుతున్నాడు మనం ఎవ్వరికి కీడు చేయకూడదు. మేలైనది చేయని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును అని బైబిల్ చెబుతుంది. కాబట్టి కీడు చేయడం పాపం కాదు, మేలు చేయకపోయినా పాపం అంట. అందుకే కీడు కాదు చేయాల్సింది, మేలు చేయాలి. మరి కీడు ఎవరికైనా తలపెడుతున్నావా? ఎవరికైనా కీడు తలపెడుతున్నావా? నీ హృదయం కపట హృదయంతో నువ్వు కలిగి జీవిస్తున్నావా? అదేవిధంగా నీ నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? అలా గనక నువ్వు జీవించినట్లయితే నువ్వు మంచి జీవితాన్ని జీవించలేవు. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను, కీడు చేయకుండా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నువ్వు సంరక్షించుకోవాలంటే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభును ఫాలో కావాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని ఫాలో కావాలి. ఆయనను నువ్వు అనుసరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఇన్నిన్నాళ్ళు నువ్వు తెలుసో తెలియకో నీ నోటి మాటలు, నీ కపటపు హృదయము
తెలుసో తెలియక నలుగురికి కీడు చేసుకుంటూ గాయం చేసుకుంటూ వచ్చావేమో. ఈరోజైనా నీ మనసు మార్చుకొని వాక్యాలు విని పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర గనక మొరపెట్టి యేసు ప్రభును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే దేవుడు నీకు మంచి హృదయాన్ని, దేవుడు నీకు మంచి స్వభావాన్ని ఇచ్చి ఎవరికి కీడు చేయనీయకుండా, ఎవరికి కీడు చేయనీయకుండా అందరూ నీ వలన మేలు పొందుకునే విధంగా, నీవు అనేక దినాలు బ్రతికే విధంగా, ఇక్కడ పరలోకంలో ఆయనతో పాటు బ్రతికే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేస్తాడు. కాబట్టి మంచిగా బ్రతకాలనుకుంటే దేవుడు బైబిల్లో చెప్పిన ఈ మాటలను మీరు వినండి, ధ్యానించండి, ఆ మాటల ప్రకారం జీవించండి. మీకు మంచి దినములను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతుకాగలనయ్యా. నీ కృప చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతుకాగలనయ్యా. ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును. ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువ భారమును. స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా. చేసినది నీ కృపయేనయ్యా, గొర్రెలను కాచే దావీదును, రాజుగా చేసినది నీ కృపయేనయ్యా, బానిసగా ఉన్న యోసేపును ప్రధానిగా చేసినది నీ కృపయేనయ్యా. ఆ కృప నాకు ఇవ్వయ్యా, నీ కృపలో నిలిచెదను యేసయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యా,
నీ కృపలో సాగెదను యేసయ్యా. స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా. సాగెదను యేసయ్యా, నీ పిలుపును వ్యర్థం చేయనయా, నీ సాక్షిగా బ్రతుకుదును యేసయ్యా. స్తోత్రాలయ్యా నీకి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా. నీ కృప చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతకాగలనయ్యా. చాలు యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ దయ ఉంటే మేలయ్యా, నేనెలాగైనా బ్రతుకాగలనయ్యా. ఎత్తగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువా భారమును, ఎక్కగలనయ్యా ఎత్తైన కొండను, మోయగలనయ్యా నీ సిలువా భారమును. స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా యేసు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా నీకే స్తోత్రాలయ్యా. మా చిరునామా యహోవా ఈరే పవర్ టెంపుల్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, రాణి మహారాణి థియేటర్ ప్రక్కన, నంద్యాల తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా.